మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాదవాగు సమీపంలో దెబ్బతిన్న రోడ్డు మరమ్మత్తు పనులకు కంకర డస్టర్ మిక్సర్ను తెప్పించి శ్రమదానం చేసి తాత్కాలిక మరమ్మతులకు శ్రమదానం చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. అధికారులకు ఈ వర్కులు పట్టినటువంటి కాంట్రాక్టర్లకు కూడా అర్థం కావాలని ఈ రోజు మేము స్వయంగా ఈ శ్రమలో పాల్గొనడం జరిగింది. ఈ గుంతలు పూడ్చుతా ఉన్నాం. మేము పూడ్చిన గుంతలతో ఈ రోడ్డు సంపూర్ణంగా కాదండి. ఖచ్చితంగా 2 కోట్ల 15 లక్షలతోటి 2 crores 15 lakhs తో ఏదైతే శాంక్షన్ ఉందో దాన్ని ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టి రోడ్డు నూతనంగా నిర్మించాలి. అప్పుడే మా ప్రాంత ప్రజలకు అంబులెన్స్ కానీ కాలేజీ పిల్లలు కానీ బయటికి చుట్టరికాలు కానీ అవసరానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా మరొక దిక్కు సొంతంగా ఆటో డ్రైవర్లు ఆటో నడుపుకునే వాళ్ళు పోలీస్ శాఖ లోకల్ ఎస్ఐ గారు వారు కూడా చొరవ తీసుకొని కొన్ని గుంతలు పూడ్చడం ఇవన్నీ చేసినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు. కానీ ప్రభుత్వము ఇలాంటి ప్రాంతాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చట్టాలను కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ప్రజల యొక్క అవసరాలు ఇంపార్టెంట్. ఈ ఊర్లు పాకాలకొత్త కూడా మండలంలో కానీ గంగారం మండలంలో కానీ ఉన్న ఏ ఊరు కూడా ఏ విలేజ్ కూడా కొత్తది కాదు. అన్ని పాతయే. పాత ఊర్లో నిజాం కాలంలో కూడా అనేక నిర్బంధపు జీవితాలు ఎదుర్కొన్నటువంటి గడ్డ ఈ పాకాలకొత్త కూడా గంగారం మండలాలు. కాబట్టి దయచేసి ఫారెస్ట్ అధికారులు సానుకూలంగా మా ప్రాంత రోడ్లకు పర్మిషన్లు ఇవ్వండి. కనీస రోడ్డు సౌకర్యం లేక మేమేమో డబల్ రోడ్లు అడగడం లేదు లేదా 4 వేస్ అడగడం లేదు. జస్ట్ సింగిల్ రోడ్ అయినా కనీసం ఉన్న రోడ్డైనా రిపేర్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి. అదే కాకుండా పట్టినటువంటి కాంట్రాక్టర్లు ఇష్టం ఉన్నట్టుగా పట్టుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ మేనేజ్ చేసుకొని పైన వస్తున్నారు కానీ చేయడం లేదు. ఏదో సాకులు చెప్తున్నారు. వాటి వాళ్ళకు కూడా ఒక నిర్దేశిత ఒక లిమిటెడ్ టైం అనేది కూడా ఉండాలి. ఎంత టైంలో ఇది కంప్లీట్ చేస్తారు. సంవత్సరాలు సంవత్సరాలు ఇట్లా కొనసాగిస్తే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డెలివరీ లేడీస్కి అయితే కష్టమవుతుంది బయటికి పోవడానికి. ఇట్లాంటి ఇబ్బందులను చూసి మేము ఈరోజు స్వయంగా మేము కానీ అటు పోలీస్ శాఖ వారు కానీ ఆటో డ్రైవర్లు కానీ మరి మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేమంతా కూడా ఈరోజు ఈ యొక్క శ్రమదానంలో పాల్గొనడం జరిగింది. ఇంకా దుబ్బగూడ నుంచి కొత్తగూడ